జర్నలిస్టుల సమస్యను పరిష్కరిస్తారని జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులుతు రవి అన్నారు. బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా టీయూడబ్ల్యూజే ఐజయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు ప్రదీప్ల ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు జిల్లా కలెక్టర్ను కలిసి శాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ బడుల్లో ఉచిత విద్యను అందించాలని, నివేశన స్థలాలు కేటాయించాలని, ప్రెస్ భవన్కు స్థలం కేటాయించాలని వినతి పత్రంలో తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని జర్నలిస్టులకు కలెక్టర్ తెలిపారు. జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకే దఫాలో జర్నలిస్టుల జారీ చేయడం శుభ పరిణామని, నివేశన స్థలాలపై ప్రైవేట్ బడుల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను కల్పించేందుకు ప్రెస్ భవన్ కు తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులతో పాటు జగిత్యాల ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ అయితే టెంపరీగా ఇవ్వగలుగుతాం, ల్యాండ్ కొద్దిగా టైం పడుతుంది. కొంచెం దృష్టి పెట్టండి, లక్ష్మణ్ డబ్ల్యూజే ఐజే అనుబంధమైన జిల్లా శాఖ నూతన కార్యవర్గం వేదికన సందర్భంగా కార్యవర్గంతో పాటు జగిత్యాల వర్గ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గం సభ్యులందరం కలిసి మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలవడానికి వచ్చాం. సార్ని కలిసి వారిని సన్మానించడంతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలోని 465 మంది సభ్యులున్న ఈ యూనియన్ ప్రెస్ భవన్కు స్థలం కేటాయించి నిధులు మంజూరుకు సహకరించాలని కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే మీకు శాశ్వత స్థలంతో పాటు తాత్కాలికంగా ఉండేందుకు ఏదైనా ఒక భవనాన్ని ప్రెస్ భవన్కు కేటాయిస్తామని వారు మాట ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే జర్నలిస్టులు గత కొన్నేళ్లుగా పాతికే వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం అనేక పోరాటాలు, అనేక విజ్ఞాపనలు చేస్తూ వస్తున్నాం. అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ అరపుర వసతుల మధ్య అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు అర్హులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు మంజూరు చేయాలని కలెక్టర్ గారిని కోరగానే ఆయా ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తూ మేము కూడా మా ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని వారు మాట ఇచ్చినందుకు వారికి జిల్లా యూనియన్ పక్షాన, పాత్రికేయ మిత్రులందరి పక్షాన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చిన మన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు, ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పాత్రికేయ మిత్రుల బృందమంతా కలిసి కలెక్టర్ గారిని కలిసి నివేశ స్థలాలు, తమ్ముడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నివేశ స్థలాలు అండ్ ప్రెస్ భవన్ కోసం స్థలం కేటాయించడం జరిగింది. సారు సానుకూలంగా స్పందించినందుకు పాత్రికేయుల పక్షాన కలెక్టర్ గారికి ధన్యవాదాలు. అలాగే మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు, సంధ్యాన్న కూడా హామీ ఇచ్చారు, వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయ మిత్రులందరికీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ పిల్లలందరికీ కూడా ప్రైవేట్ లోపల కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ఈరోజు కలెక్టర్ గారిని ఉచితంగా విద్యను అందించేందుకు కలెక్టర్ గారిని కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. ఈ విజ్ఞాపనకు గౌరవ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. దీనిలో భాగంగా త్వరితగతిన డిఓ గారికి ఆదేశాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. జర్నలిస్టు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగాలనే ఉద్దేశం కొద్ది నివేశిత స్థలాల గురించి కూడా ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన చేయడం జరిగింది. దాంతోపాటు జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత ఒక ప్రత్యేకంగా జిల్లా ప్రెస్ భవన్ కూడా
దానికోసం కూడా స్థలం ఏర్పాటు కోసం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అన్ని సమస్యలు కూడా పోయి సానుకూలంగా స్పందించారు కోరా కలెక్టర్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ జర్నలిస్ట్ పిల్లలందరికీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యను అందించేందుకు వారు హామీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా చెప్తూ టీడబ్ల్యూఐజీ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ధన్యవాదాలు